ఈరోజు ప్రభువు మనకు ఇస్తున్న వాగ్దానము, మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును. లూకా సువార్త 16:10. చిన్న పనిలో మనము నమ్మకంగా ఉంటే దేవుడు ఆశీర్వదించి ఎక్కువలో కూడా నమ్మకత్వాన్ని మనము చూపించేవారిగా ఉంటాము. దేవుడు ఆ చిన్న పనిని నువ్వు ఏ విధంగా చేస్తున్నావో మొదటిగా చూస్తాడు. ఆ చిన్న పనిలో నువ్వు నీ నమ్మకాన్ని చూపించినట్లయితే నిన్ను అత్యధికంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. ఈరోజు నువ్వు ఏ చిన్న పని అయితే చేస్తున్నావో, లేదా చిన్న సంఘము ఏదైతే ఉందో, ఏదైతే దేవుడు నీకు చిన్న పరిచర్యగా నీకు ఇచ్చాడో, ఆ పరిచర్య, ఆ పని, ఆ సంఘము నువ్వు నమ్మకంగా నడిపిస్తూ నీ జీవితాన్ని ముందుకు కొనసాగించినట్లయితే దేవుడు పైనుండి చూసి నీ నమ్మకాన్ని గుర్తించి దేవుడు నిన్ను అత్యధికంగా దీవిస్తాడు, హెచ్చిస్తాడు. ఈ విషయాన్ని మీరు మర్చిపోకండి. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని సాక్ష్యాన్ని పొందుకున్నాడు. ఇశ్రాయేలీయులు చాలామంది అక్కడ ప్రజలు ఉన్నారు, కానీ దేవుడు మోషే గురించే ప్రత్యేకంగా నమ్మకం గురించి సాక్ష్యాన్ని చెప్పాడు. కాబట్టే మోషే గొప్ప నాయకుడుగా తీర్చబడ్డాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ, ఈ భూమి మీద ఉంటున్న మనము దేవుడు పరలోకము నుండి చూసినప్పుడు బహు నమ్మకమైన వ్యక్తి అని చెప్పగలిగే విధంగా నువ్వు జీవిస్తున్నావా? ఒకసారి ఆలోచించు. లేదా చిన్న పని అని, చిన్న పరిచర్య అని నువ్వు బాధపడుతున్నావా? ఆ చిన్న పని, ఆ చిన్న పరిచర్య, ఆ చిన్న సంఘము అని నువ్వు నమ్మకంగా నడిపిస్తే దేవుడు పరలోకము నుండి చూసి నిన్ను హెచ్చిస్తాడు. ఈ విషయాన్ని మర్చిపోకండి. చిన్న వాటిలో మీరు నమ్మకత్వాన్ని దేవుని ఎదుట మీరు కనపరిస్తే ఎక్కువ వాటిల్లో కూడా మీరు నమ్మకంగా ఉంటారు. ఎందుకంటే దేవుడు చిన్న వాటిల్లో నిన్ను పరీక్షిస్తాడు, నువ్వు నమ్మకంగా ఉండగలవా లేదా అని. ఆ పరీక్షలో నువ్వు పాస్ అయినట్లయితే దేవుడు నిన్ను హెచ్చించి ఎక్కువ స్థితికి నిన్ను నడిపిస్తాడు.